మిస్టేక్ వైబ్రేషన్ ఏమో అనుకుంటాం కానీ అక్షరం చేయలేని పని ఏమీ లేదండి అక్షరం చేసే పని అక్షరం చేస్తుంది ఎక్సెస్ మనం కోరుకుంటే నాకు తెలియదు కానీ అక్షరం చేసే పని చేస్తుంది కొంతమంది వ్యక్తులు ఊరికి అతిగా ఆవేశపడిపోవటం ప్రతి చిన్నదానికి కూడా ఈక్వల్ లాగేసేయటం ఏమిటేమిటో చేస్తూ ఉంటారండి అంటే మనుషుల మనసత్వాలు ఎలా ఉంటాయి ఏంటంటే ఈ నిమిషం ఒకలా ఉంటారు పక్కకు వెళ్ళిన తర్వాత ఇంకోలా ఉంటారు మొత్తానికి వాళ్ళు స్టేబుల్గా ఒక బిహేవియర్లో అయితే ఉండరండి అంటే మనం కొంత తెచ్చిపెట్టుకున్న బిహేవియరు మన ఒరిజినల్ బిహేవియర్ ఉంటాయి రెండూ ఉంటాయి మనిషికి కానీ మనం ఎప్పుడన్నా వాళ్ళ ఒరిజినల్ బిహేవియర్ చూసినప్పుడు అమ్మో అని మనం అనుకోక తప్పదు కనబడుతూ ఉంటారు ఒక్కోసారి అది వాళ్ళ బ్యాడ్ మన బ్యాడ్ నాకు తెలియదు బట్ ఎవరికైనా సరే అతిగా ఆవేశపడే లక్షణం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళ పేర్లలో జీ అనే అక్షరం వేసామనుకోండి ఖచ్చితంగా బాగుంటారండి తగ్గుతుంది అంటే అది మైండ్ మీద పనిచేయటం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి థింకింగ్ పవరు ఒక విషయం చెప్తానండి మన ఆలోచనలు అన్నిటికీ కూడా మూలం ఒకటి ఉంటుందండి ఆలోచనలన్నిటికీ కూడా మూలం ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది ఏం ఆలోచిస్తామో అది మన శ్వాసలోకి వెళుతుందండి మీరు శాంతంగా ఆలోచించారు మీ శ్వాస శాంతం తాలూకు లక్షణాలు తీసుకుంటుంది మీరు అగ్గి మీద గుగ్గిలంలో ఆలోచించారు శ్వాస కూడా అలాగే తీసుకుంటుంది ఇది మీకు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందండి మీ డైజెస్ట్ సిస్టమ్ మీద మీ బాడీ పెయిన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో ఆలోచన అనేటటువంటిది మీరు పర్ఫెక్ట్గా ఆలోచించుకున్నట్లయితే మీకు బీపీలు షుగర్లు ఎందుకు వస్తాయండి రావు సో ఆలోచనని కంట్రోల్ చేయండి లైఫ్ బాగుంటుంది బట్ ఆలోచనని కంట్రోల్ చేయటం అందరి వల్ల అయ్యేటటువంటి విషయం కాదు ఎంత చెప్తాను కదా నాకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుందండి ఊరికే విసుక్కోవాల్సి ఉంటుంది నేను కూడా ఎందుకంటే నా మీద పడే పని ఒత్తిడి కావచ్చు నన్ను విసిగించే వ్యక్తుల వల్ల కూడా కావచ్చు ఎవర్ ఇట్ మే బి వస్తుంది అప్పుడు నేను అనుకుంటాను మీకు తెలియక నన్ను విసిగించారేమో నేను ఎందుకు విసుక్కోవాలి అనే ఆ స్ప్లిట్ ఆఫ్ సెకండ్లో మళ్ళీ నేను కామన్ అవుతూ ఉంటాను మొట్టమొదటి నుంచి నేను ప్రాక్టీస్ చేసింది ఏమిటంటే నా ఆలోచన తీరు పర్ఫెక్ట్గా ఉండాలండి ఎప్పుడైతే అది పర్ఫెక్ట్గా ఉందో నాకు తెలిసి నా లైఫ్ పర్ఫెక్ట్గా ఉందండి నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు బహుశా నా ఆలోచన విధానం వల్ల కేవలం నా ఆలోచన విధానం అని నేను నమ్మిన సిద్ధాంతం అండి బికాస్ ఈ ఆలోచన ఎక్కడ డెస్టినీ కానివ్వండి యూనివర్స్ కానివ్వండి ఎఫెక్ట్ అవుతుంది అంటే నా ఆలోచన ఎంతసేపు డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలన్నా అనుకోండి నేను పీల్చే గాలి వదిలే గాలి కూడా అదే రిపీట్ చేస్తాయి అలా కావాలి అనుకుంటే వచ్చేస్తుందా కానీ దానికి నేనేం కష్టపడుతున్నాను అనేది ఆలోచించినప్పుడు ఖచ్చితంగా డబ్బు వస్తుంది రెండిటికి ఎంతో డిఫరెన్స్ ఉందండి సో మీరు ఆలోచించే విధానంలో కాస్త స్టెబిలైజ్ కనుక చేసుకోగలిగితే బాగుంటుంది లేదనుకోండి మీ పేరులో జీ అనే అక్షరం వేసామనుకోండి కొంత తగ్గుతుందండి జీ అనే లెటర్ కొంత తగ్గుతుంది అయితే జీ అనే లెటర్లో ఒక మైనస్ పాయింట్ ఉందండి జీ అనేటటువంటి లెటరు పక్కన జరిగే మోసాన్ని చాలా లేట్గా గుర్తిస్తుందండి తన పక్కన ఏం జరిగినా గుర్తించదు అనే లెటర్తో ఉన్నటువంటి పేర్లు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా గణేష్ వినాయకుడు ఆయనకి వెనకేం జరుగుతుందో చూడంటారు అవసరం లేదు అలాగే ఆయన భార్య ఆయనతో నడుస్తూ వెళ్తున్నప్పుడు చిన్న చిన్నవి అన్నీ ఓం నమ శివాయ అది ఆయన పట్టించుకుంటాడా పట్టించుకోడా పక్కన పెట్టేస్తే మేము సబ్జెక్ట్ వైజ్ చెప్పుకునేది ఏంటి అంటే ఆ జీ అనే దాంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మోసం గమనించేటటువంటి వీలు సౌలభ్యం కూడా ఉండదు అని అంటారు అలాగే జీ అనే అక్షరం ఉన్నప్పుడండి ఇంట్యూషన్ చాలా బాగుంటుంది ఎగ్జామ్కి వెళ్తున్నాము సరిగ్గా రాయమేమో ఫస్ట్ ఇదే వస్తుంది నిజంగా రాయమండి ఇంట్యూషన్ అది ఇప్పుడు వెళ్తున్నాము పేపర్ ఈజీగా వస్తుంది ఇంట్యూషన్ వచ్చేస్తుంది ఈ పని మీద బయటకు వెళ్ళాము ఇది అవ్వదేమో అవ్వదు అంటే ఫస్ట్ వచ్చే ఆ ఆలోచనలో ఇంట్యూషన్ జీ తాలూకు లక్షణం అంటారండి ఇంకొక అక్షరము ఈ జీలో మీ వివాహ స్థితి తెలుస్తుందండి నేను చాలాసార్లు ట్రై చేశాను నా దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళని జీ క్యాపిటల్లో రాయండి స్మాల్లో రాయండి వాళ్ళు రాసిన దాన్ని బట్టి నాకు వాళ్ళ వివాహ జీవితం మీద వాళ్ళకి వివాహం లేట్ అవుతుందా అనే దాని మీద నిజంగా చెప్పాలంటే పక్కాగా వచ్చేసిందండి అభిప్రాయం అదే నిజమవుతూ ఉండేది అంటే జీ లెటర్లు ఇన్ని శక్తులు ఉన్నాయండి మామూలుగా లేవు అలాంటిది రెండుసార్లు జీ వస్తాయండి కష్టమే కదా కానీ ఉందండి గంగ అనే పేర్లు మీకు జీ రాదా మీరు గంగని ఎన్నిసార్లు ఎలా మార్చినా ఆ గంగకుండే లక్షణాలు జీకుండే లక్షణాలు వెళ్ళవు మరి ఈ జీ ఉన్నటువంటి గంగ పురాణాల్లోనే కావచ్చు వివాహ జీవితం తీసుకుందామండి తా ఏమంటారండి తామరాకు మీద నీటి బొట్టు అన్నీ ఉన్నాయి ఏమీ లేదు అనే వ్యక్తులకు మేము జీ ఈ లెటర్ వెళ్ళు అని మేము ఒక్కొక్కసారి అభిప్రాయానికి రావడం జరుగుతుంది సో జీలో ఇన్ని విశేషాలు ఉన్నాయి మీ పేర్లో రెండు కంటే ఎక్కువ జీలు వద్దండి ఇంటి పేర్లో ఒక జీ మామూలు దాంట్లో ఒక జీ దీన్ని ఇంకొక జీగా పెట్టుకున్నారనుకోండి పొరపాటున కూడా ఇంటి పేరు జీతో ఉండి పక్కన రెండు జీలు వేసుకున్నారా ఇంతే సంగతులు విశ్వామిత్రుడికి వారసులు వివాహ జీవితం చిన్నాభిన్నం వెరసి ఈజీగా మోసం చేయొచ్చు మిమ్మల్ని మామూలుగా కాదండి అండ్ ఇంకొక లక్షణము ఒబేసిటీ పెరిగిపోతుందండి విపరీతమైన ఒబేసిటీ వస్తుంది దీనికి పక్కనే సహోదరి అనేటటువంటి లక్షణం ఉన్న లెటర్ ఏదన్నా ఉందంటే జే అనే లెటర్ మీకు జే తీసుకున్నారనుకోండి దీని కన్స్ట్రక్షన్ చూసుకున్నా కూడా జే రాసేటప్పుడు కూడా చాలామంది జీలా రాసేస్తూ ఉంటారు ఆ రాయటంలో తేడా ఎందుకు వస్తుందో నాకు తెలియదు కానీ రాయటం అలా రాసిస్తూ ఉంటారు సో జే ఏమిటి అంటే అండి కొంత క్రియేటివిటీ ఇస్తుంది చాలా స్పెషల్గా ఆలోచిస్తారు జే ఇంటి పేరులో ఉన్న జే పేరులో ఉన్న వీళ్ళు కొంత ప్రత్యేకించి ఆలోచనలు చేయగలిగిన కెపాసిటీ కొత్త కొత్త ఆలోచనలు వరవడి ఒక మామూలు విషయాన్ని చూసినప్పుడు దీన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుందని నిమిషాల్లో స్ట్రైక్ అయ్యేటటువంటి ఆలోచన శక్తి జే స్వంతం కాదని నేను చాలామంది రైటర్స్ పేర్లలో జే కనపడుతుంది మీకు ఇన్నోవేటర్స్ పేర్లలో కూడా జే అనే లెటర్ కనపడుతుంది ఆ జే ఇది ఇస్తుంది కాబట్టి వాళ్ళకి ఆలక్షణం వచ్చిందా వాళ్ళకి ఆ లక్షణం ఉంది కాబట్టి జే వీళ్ళకి పేర్లు యాడ్ ఆన్ అయిందా ఇప్పటికీ రహస్యమే తర్వాత జే ఏదో ఒక ఆర్ట్ కలిగి ఉంటుందండి ఏదో ఒక నైపుణ్యం ఒకవేళ ఎంబ్రాయిడరీ వర్క్ అందులో బ్రహ్మాండం శారీస్ మీద ప్రింటింగ్ బ్రహ్మ ఇదనే కాదండి ఏదైనా సరే మీకు ఒక నైపుణ్యం కనపడిందంటే వాళ్ళ పేర్లలో జే అనేది ఎక్కడో చోట ఉండి తీరుతుంది లేకపోతే కనపడదు మామూలు మనుషులకి జే అక్షరం ఎందుకు ఏడాన్ అవుతుంది చెప్పండి కుదరదు అట్లీస్ట్ మీ దస్తూరి అన్న అద్భుతంగా ముత్యాల్లాగా ఉండటం అనేది ఇది అయితే ఒక రంగంలో వీళ్ళు స్థిరంగా ఉండరండి జంపింగ్ జాక్స్ అనమాట ఇక్కడ పనైపోయింది కదా వెంటనే ఇంకో చోటుకు వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తారు వెళ్ళిపోతారు అలాగా ఈ జే అనేది జంపింగ్ సిస్టమ్ ఇస్తుందండి అవకాశం ఎక్కడ ఉంటే అక్కడికి జే వెళ్ళిపోతుంది అని కూడా అనొచ్చు అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఒకే పేరులో రెండు జేలు నిషిద్ధం ఇంకా వేరే కామెంట్స్ వద్దు స్టేట్మెంట్స్ వద్దు ఒక్క పేరులో రెండు జేలు నిషిద్ధం అలాగే జీ జే రెండు ఒక పేరులో ఉన్నప్పుడు మాత్రం కొంత డైవర్సిటీ కనపడుతుందండి జీ అండ్ జే వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ఇది ఇంటి పేరుతో సహా చెప్పట్లేదండి ఇంటి పేర్లో ఉన్న జీలు కానీ జేలు కానీ లెక్క లేకుండా విడిగా ఉండే పేరులో జీ జే వచ్చినప్పుడు వీళ్ళు కాస్త స్పెషాలిటీని క్రియేట్ చేయగలరు బట్ ఓవరాల్గా జేతో పేరు స్టార్ట్ అయినా అద్భుతమే బాగుంటుంది ఒకటే ఉండాలి రెండు జేలు వద్దు కాక వద్దండి దీని లక్షణాలు చెప్పడానికి బాగుండవు కాబట్టి చెప్పట్లేదు సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి